మన డైలీ టీటెన్ అప్డేట్స్ కోసం రైట్ సైడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ఆ పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. విద్యార్థి ఉద్యమాల్లో, సామాజిక ఉద్యమాల్లో పోరాడి బిఎల్ఎఫ్ బలపరిచిన సిపిఎం అభ్యర్థిగా కల్లూరి మల్లేశమ్మన్న గారు మరి మనతో ఉన్నారు. ఈ ఉద్యమాలలోకి రావాలని ఎట్లా అనిపించింది? ఈ దేశం కోసం భగత్ సింగ్ తన ప్రాణాన్ని బలిదానం గావించినాడు. ఈ దేశం కోసం, స్వతంత్రం కోసం అనేక మంది వీరులు నేలకొరిగారు. అంటే ఎలాంటి సమస్యలపై గలమెత్తినారు? ఈ ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి వాళ్ళ సభని అడ్డుకొని అదే వేదిక నుంచి స్కాలర్షిప్ ప్రకటించేటట్టు చేసిన చరిత్ర నాకు. 36 మంది అవినీతి అధికారులను సస్పెండ్ చేయించిన చరిత్ర కూడా నాకు. మరి సామాజిక ఉద్యమాల్లో మీరు విజయం సాధించిన మూమెంట్స్? ఒక చాకలి కులానికి సంబంధించిన రజక సోదరుడు అంబోజు నరేష్ 17 సామాజిక సంఘాలను ఏకం చేసి ఎంత పెద్దవాడైనా సరే అంతకుని అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఉద్యమాన్ని నడిపినాం. వాళ్ళని అరెస్ట్ కూడా చేయించిన చరిత్ర ఉన్నది. అక్కడ దళితులు పశువును కోస్తున్నారనే నెపంతో దాడి చేసి పిట్టలగూడెం అనే ఒక గ్రామం ఉన్నది. అక్కడ కనీసం నేటికి స్వతంత్రం వచ్చి 71 సంవత్సరాలు కావస్తున్న వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు. ఓట్లప్పుడు చేసుకొని పోయారు తప్ప వాళ్ళని పట్టించుకోలేదు. మీ నియోజకవర్గంలో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు? పైళ్ళ శేఖర్ రెడ్డి. ఈయనకు అసలు రాజకీయాలతో సంబంధం లేదు. రాజకీయాలు తెలివని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలు ఆయనని నాయకుడిగా స్వీకరించే పరిస్థితిలో లేరు. కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యే అవతారం ఎత్తింది తప్ప ప్రజలకు సేవ చేయాలని కాదు. మేము బహిరంగ సవాలు విసురుతున్నాం. పైళ్ళ శేఖర్ రెడ్డి దమ్ముంటే మొత్తం ఆధారాలతో సహా బయట పెడతాం. మేము ప్రజలకు నిజంగా సేవ చేసినామనేసి పైళ్ళ శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. పైళ్ళ శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలు ఏదన్నా తమ గోడు చెప్పుకుందామని ఎమ్మెల్యే దగ్గరికి పోతే అన్న మేమేం చేయాలి, గ్రామం నుంచి కార్యకర్తల వలన తీసుకొని పోయి ఎమ్మెల్యేకి పరిస్థితి అని చెప్తే ఎవరో ఉండే నువ్వు అంటాడు, కనీసం గుర్తుపట్టాడు మమ్మల్ని. హైదరాబాద్లో ఉంటుండు, స్థానికంగా అందుబాటులో కూడా ఉండడు. ప్రజలు తమ గోడు చెప్పుకుందామన్న ఈయనే నాదుడు లేడు. రైతులు బాగుపడాలంటే మీ నియోజకవర్గంలో గత పాలకులు ఏం చేసిర్రు? ఒక మాటలో చెప్పాలంటే దేశానికి అన్నం పెట్టేది రైతు. ఇవాళ దేశానికి వెన్నెముక అయిన రైతుని విస్మరించిన పాలకు. ఇవాళ మా నియోజకవర్గంలో చూస్తే బునాది గని కాలువ ఉంది, ఆ పనులు వేగవంతం కాలే. ధర్మారెడ్డిపల్లి కాలువ ఉంది, వాటిని పట్టించుకోలే. ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో ఉన్న 187,000 ఓటింగ్లో 130,000 బహుజనులు, కేవలం బీసీ ఓటింగ్ ఉన్నది. అది భువనగిరి అనేది, అది బహుజనుల అడ్డ. క్యాండిడేట్గా నా పేరు అనౌన్స్ అయిన తర్వాత టీఆర్ఎస్ వెనకాల ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ వెనకాల ఉన్నారు, వివిధ రాజకీయ పక్షాల వెనకాల ఉన్న ముఖ్యులు మాతో టచ్లో ఉన్నారు. ఏమంటున్నారంటే వాళ్ళు ఇంకెన్నేళ్ళు భువనగిరి నియోజకవర్గంలో ఈ రెడ్ల పరిపాలన, మిగతా 14 సార్లు అగ్రకులాలే అయినారు, రెడ్లే అయినారు, ఇంకెన్ని సంవత్సరాలు వీళ్ళ ఆధిపత్యం? బహుజనుల అడ్డ ఇది, భువనగిరి గడ్డ. ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే పిల్ల శేఖర్ రెడ్డి గారు, నువ్వు తట్టబుట్ట చదరక తప్పదని కూడా ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తా ఉంది. మరి పైళ్ళ శేఖర్ రెడ్డిని తట్టబుట్ట చదురుకొని వెళ్ళిపోమంటున్నారు? స్థానికుల కంటే స్థానికేతరులు ఎక్కువ చేస్తూ ఉన్నారు. అక్కడ విద్యాసంస్థ, డిగ్రీ కాలేజీ లేదు. డిగ్రీ కాలేజీ సాధించి తీరుతాం, ఆ నియోజకవర్గ ప్రజలకు డిగ్రీ కాలేజీ కళను నెరవేరుస్తాం. బహుజన బువ్వ క్యాంటీన్లు పెట్టించి మహిళలకు వంట నుంచి కూడా విముక్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ప్రత్యేక ప్రణాళిక ఉన్నది మాకు. ప్రజలు అడ్డుకుంటున్నారు, ఎక్కడికి పోతే అక్కడ అడ్డుకుంటున్నారు. మాకు బ్రహ్మరథం పెడతా ఉన్నారు. భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, భువనగిరి నియోజకవర్గ ప్రజలారా, ఓట్లు ఎవరి ఉన్నాయి, సీట్లు ఎవరు ఎక్కుతున్నారు? సమస్య ఉన్నది అంటే నేనున్నా అని చెప్పి వచ్చే నేను కావాలనా? మాకు తీరిక లేదు తర్వాత కలవమని చెప్పి పెద్ద దొరలు కావాలనా? ఒక బహుజన బిడ్డడుగా
మీ ఇంటి బిడ్డగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే సత్తా మనకు లేదా? స్థానిక పరిశ్రమల్లో ఖచ్చితంగా పై స్థాయి పోస్టులో కూడా మన వాళ్ళని పెట్టుకుందాం. మన వాళ్ళ గ్రామంలోకి పోతే యువత అంటున్నారు, అన్న ఈసారి ఎన్నికల్లో పటేళ్ల మధ్యలో భోజన పొటేలు వచ్చింది. ఇవాళ పటేళ్లు కాదు, ఆ పటేళ్ల ఆధిపత్యంలో ఉన్న వాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో ఉన్న పేదలను కలుపుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.